మనం వ్రతం చదివినప్పుడు చేతికి మనం తోరం కట్టుకుంటాం కదండి సో ఆ తోరం ఎందుకు కట్టుకుంటాం దాని యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారు తోరం తప్పనిసరిగా కట్టుకుంటాం తోరం ఎలాగా అంటే తొమ్మిది పోగులతోటి వేస్తాం అంటే నవ నవ అంటే నవ అంటే కొత్తది అలాగే నవ అంటే తొమ్మిది చక్కగా పాత తోరాలు కాకుండా కొత్త తోరం తీసుకుని మనం ఒక రక్ష కట్టుకుంటాం ఇక్కడ అమ్మవారికి పూజ చేసేటప్పుడు రక్ష మనకి ఉండాలి అని కట్టుకుంటాం ఈ తొమ్మిది చక్కగా ఏం చూపిస్తుంది అని అంటే తొమ్మిది పోగులు వేసుకుని దానికి పసుపు రాసి దాంతోపాటు తొమ్మిది ముడులు వేసి చక్కగా దానికి అలంకరణ చేస్తాం అంటే తొమ్మిది రకాల పువ్వులను మధ్య మధ్యలో ఆకుపచ్చగా తమలపాకును కూడా వేసుకుంటూ చక్కగా అందంగా తోరాన్ని తయారు చేసుకుంటాం ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఆడపిల్లలు వాళ్ళందరికీ చేసుకుంటూ అమ్మవారికి ఒకటి సమర్పణ చేసి వచ్చిన ముత్తైదులందరికీ కూడా తప్పనిసరిగా ఈ తోరం అనేది ఇవ్వాలి తోరం కట్టుకోవడం అనేది కథలో మొట్టమొదటిగా మనకి చెప్పే విధానం ఎప్పుడైనా సరే ఇంటికి ఒక సాంప్రదాయం ఉన్నప్పుడు తోరాలు తయారు చేసుకుని పెట్టుకున్నప్పుడు ఆ తోరాలను ఎందుకు చేసుకుంటాము అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం రక్ష అడుగుతున్నాం ఎందుకని ఎప్పుడైనా అమ్మవారు మనల్ని ఏమడుతాం కాపాడమని అడుగుతాం రక్షించి కాపాడు తల్లి అని అడుగుతాం చిన్నపిల్లలకు కూడా మనం అదే నేర్పుతాం అమ్మ రక్షించి కాపాడు అంటాం ఇంకొక మాట అనక్కర్లా వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మనకేదో పెద్ద మంత్రాలు రావాల్సిన అవసరం ఏమీ లేదు అని ఏదో బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండవలసిన అవసరం అంతకంటే లేదు వీలైతే పురోహితుణ్ణి పిలుచుకోవచ్చు ఒకవేళ వీలుగా లేకపోతే మనమైనా పుస్తకం పెట్టుకొని చక్కగా చదువుకోవచ్చు ఆ పుస్తకంలో మీకు అన్ని విధానాలు కరెక్ట్గా ఉంటాయి అవన్నీ చేసుకున్న తర్వాత ఈ యొక్క తోరాలని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చేసుకుని వాటిని ఒక పళ్ళెల్లో పెట్టుకొని కుంకుమతోటి అలాగే పసుపుతోటి పూలతోటి వాటిని పూజ చేయాలి పూజ చేసిన తర్వాత దానికి నవమగ్రంథి పూజయామి అని తొమ్మిది నామాలు ఉంటాయి ఆ తొమ్మిది నామాలతోటి పూజ చేసిన తర్వాత వాటిని మనం అమ్మవారికి ఒకటి సమర్పణ చేసిన తర్వాత మనం దాన్ని కట్టుకోవాలి కట్టుకునేటప్పుడు చేతిలో కొబ్బరికాయ కానీ కొబ్బరి చిప్ప కానీ పట్టుకొని ఉంచుకోవాలి ఉట్టి చేయి ఇలా పెట్టి కట్టుకోకూడదు కుడి చేతికే కట్టుకోవాలి ఎడం చేతికి కట్టకూడదు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎడం చేతికి తోరం కట్టుకుంటున్నారు ఎడం చేతికి తోరం కట్టకూడదు కుడి చేతికే కట్టుకాలి కట్టుకునేటప్పుడు దానికి ఒక చిన్న శ్లోకం కూడా ఉంటుంది బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధ్యం చ సౌభాగ్యం దేహిమే రమే అంటే ఈ తొమ్మిది పోగులుండేటువంటి ఈ తోరం ఏదైతే ఉందో బద్నామి అంటే కుడి చేయి ఈ కుడి చేతికి నాకుండే ఈ కుడి చేతికి నేను దీన్ని కట్టుకుంటున్నాను ఇది కట్టుకున్నందువల్ల నాకేమవుతుంది అని అంటే పుత్రపౌత్రాభివృద్ధించ అంటే నా వంశ పారంపర్యంగా వంశం పెరుగుతూ పోతుంది అంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది చక్కగా పిల్లా పాపలతో ఉంటారు అందువల్ల స్త్రీమూర్తి చక్కగా ఆనందంగా ఉండడం కోసమని ఈ తోరం అనే సంప్రదాయం పెట్టడం జరిగింది ఈ తోరాన్ని ఇలా కట్టుకున్నాక మనం ఎవరికైతే వాయనం ఇస్తామో ఎవరికైతే తాంబూలాలు తాంబూలం వేరు వాయనం వేరు వాయనం ఇచ్చే వాళ్ళకి కూడా ఈ తోరం మనం దానిలో పెట్టి ఇస్తాము చాలామంది తోరం తీసుకున్నాక మేము కట్టుకోమండి ఈ తోరం మా ఇంటికి సాంప్రదాయం కాదు మీరిస్తే మేము కూడా రేపటి నుంచి వరలక్ష్యతం చేసుకోవాల్సి వస్తుందని ఒక సందేహంతో తీసుకోరు కానీ దానికేం తప్పు లేదు ఎవరైనా తీసుకోవచ్చు చక్కగా తీసుకుని వాళ్ళకి కూడా వీళ్ళు కట్టి ఈ శనగల తాంబూలన్నీ తప్పనిసరిగా వాళ్ళకి ఇస్తే కనుక ఈ తాంబూలం వేరు తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకులు ఐదు రెండు ఒక్కలు పసుపు కుంకుమ శనగలు శనగలు కూడా ఒక స్పూన్ శనగలు మాత్రం పోయకూడదు శనగలు పోసేటప్పుడు కనీసం ఐదు పిడికెళ్ళన్నా ఉండాలి అంటే ఇన్ని ఒక దోశడు ఆ శనగలు అందులో పోసి చక్కగా వాటి మీద ఈ తాంబూలం పెట్టి తాంబూలంతో పాటు ఈ యొక్క ఏది మనం తోరం చేసుకుంటామే ఆ తోరం కూడా పెట్టి బొట్టు పెట్టి వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చినట్టయితే వాళ్ళు వెంటనే అక్కడ పడేసిపోకుండా వాళ్ళ చేతికి మనమే కట్టాలి కట్టినప్పుడు మనం ఈ చిన్న శ్లోకం ఏదైతే ఉందో దాన్ని చదువుకుని ఆ చేతిలో ఒక చెప్పు పెట్టి కట్టుకోవాలి అప్పుడు ఏమవుతుంది అంటే అమ్మవారి రక్ష మనకి ఎప్పుడు ఉంటుంది ఇవాళ ఒక్కరోజు కట్టుకుంటే ఉంటుందా అంటే ఒక్కరోజు టీకా వేస్తే మనకి ఎట్లయితే జీవితకాలం ఉంటుందో అలాగే ఈ అమ్మవారి రక్ష మనకి ఎప్పుడు ఉంటుంది దానికోసం ఇక్కడ ఒక నాడి ఉంటుందమ్మా ఈ నాడికి ఆ చిన్న ముడి తగలాలి అందువల్ల ఈ ఏదైనా చూడండి సత్యనారాయణ వ్రతం చేసుకున్నా కట్టుకుంటారు చాలామంది వివాహాలు చేసేటప్పుడు అలాగే కట్టుకుంటారు కాబట్టి తోరం కట్టుకోవడం రక్ష కట్టుకోవడం అనేది మన సంప్రదాయం కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరిగా తొమ్మిది పోగులతోటి ఉండేటువంటి తోరం మనం తయారు చేసుకుని అది మనం కట్టిక